నెక్స్ట్ లెవెల్ ఆఫ్ షూటింగ్ జరిగిన వెంటనే అన్నీ నేను పెడతాను, వీడియో షార్ట్స్ అవి పెడతాను. ఎందుకంటే మీ సినిమాకి మ్యూజిక్ చాలా హైలైట్ ఉంటుంది, చాలా ఇంప్రెస్గా ఉంటుంది మీ ఫస్ట్ సినిమా నుంచి ఏదైనా. డెఫినెట్గా అయితే ఆయన మనసు పెట్టి మనసావచ కర్మన పనిచేస్తారండి, నేను అంతే మనసావచ కర్మన ఆయనతో పని చేయించుకుంటానికి విపరీతంగా శ్రమిస్తాను, కష్టపడతాం. ఓకే సార్, నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది, ఆ లెవెల్లో ఉంటుంది, అవన్నీ అసలు నేను ఎప్పుడు మాట్లాడను. సార్ సాయిమాధవ్ గారు, ఈ సినిమాలో అంటే డైలాగ్స్ ఎలా ఉండబోతున్నాయి? ఎందుకంటే త్రిపులార్ లాంటి ఒక మూవీకి మొత్తం మీరు చేసిన ఏ డైలాగ్ అయినా పవర్ఫుల్ డైలాగ్లు ఉండబోతుంది. ఇప్పుడు ఒక మంచి డైరెక్టర్తో చేస్తున్నారు కదా, డైలాగ్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటి? అసలు ఖచ్చితంగా బాగుంటాయండి, ఎందుకంటే కథలో అవకాశం ఉంది, మంచి డైలాగ్స్ రాసే అవకాశం ఆ కథలో ఉంది. కథ వినగానే నాకు అనిపించిన ఫస్ట్ ఫీలింగ్ ఏంటంటే కథ బాగుంది, ఈ సినిమాకి నేను బాగా రాయొచ్చు, నేను కూడా కనిపించవచ్చు అనేటువంటి ఆలోచన ఆ కథ నాకు ఇచ్చింది. ఖచ్చితంగా డైలాగ్స్ బాగుంటాయి. త్వరలో రిలీజ్ కాబోతున్న గేమ్ చేంజర్ కూడా మీరు మంచి రాశారు కదా, అవును, ఆ డైలాగ్స్ ఎలా ఉండబోతున్నాయి సార్? ఖచ్చితంగా బాగుంటాయి సార్, అద్భుతమైన డైలాగ్స్ ఉంటాయి ఆ సినిమాలో. వైవిఎస్ గారు, సో హలో అన్న చెప్పండి. సో క్వశ్చన్ ఏంటంటే, మొన్న ఒక ప్రెస్ మీట్లో, లాస్ట్ ప్రెస్ మీట్లో అంటే మీరు ఇంట్రడ్యూస్ చేసిన హీరో మీద ఒక